అందరినీ మనం ఏడ్చుకోవాలి అంటే మన నర్సీపట్నం రెసిడెన్స్ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మీడియట్ స్థాయికి పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది. నర్సీపట్నంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలగా మార్పు చేస్తూ జీవో ఇష్యూ అయిందని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలియజేశారు. 2,25,00,000 మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలోని మాకోరపాలు మండలంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పుతున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఈనాడులోనే శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. పాఠశాలలో సిబ్బంది ఘన స్వాగతాన్ని మంత్రికి అందజేశారు. భారీ స్వాగతాన్ని ఆయనకు తెలియజేశారు. థ్యాంక్ యూ. మీ ఎంఏ రాజు. మా అన్నయ్యలు 1983 చాలీ చాలిన వస్తువుల్లో చదువుకున్నారు. తరగతి గదులు చాలకపోతే డార్మెటరీ పక్కన పాకలు కట్టించారు. ఇప్పుడు పూజ్యులు మంత్రివర్యుల ఆశీస్సులు సహకారంతో మాకు అదనపు భోజనశాల, అదనపు వసతి గృహ సముదాయము, అదనపు తరగతి గదులు మరియు రక్షిత మంచినీటి కొరకు 60 కిలోలీటర్ల ట్యాంకు లభిస్తున్న తరుణాన్ని చూసి మేమంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నది. అందుకు మా తండ్రి సమానులైన పూజ్యులు మంత్రివర్యుల గారికి కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి మన మంత్రి గారి కష్టాన్ని మీరు వృధా పోనివ్వకండి. అలాంటి మంచి హృదయంతో మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఒక పెద్ద వ్యక్తికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు రేపు మీ కుటుంబానికి ఆసరా అయ్యి తల్లిదండ్రులు మర్చిపోకుండా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటూ. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అతి చిన్న వయసు ఎవడందే ఎమ్మెల్యే నేనే. ఆ రోజులో నన్ను పిలిపించి ఫోటోగ్రాఫర్ని పిలిపించి భుజమై చేసి ఫోటో తీసుకుంటాను నాతోటి. నా వయసు 25 సంవత్సరాలు 3 నెలలు. సరే 24 గంటల్లో నర్సీపట్నం డిగ్రీ కాలేజీ మహానుభావుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు సుమారు 75 కోట్ల విలువ చేసే స్థలం ఈ స్థలం. ఇప్పుడు ఒకటి మాత్రం చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్న వయసులో మీకు తల్లిదండ్రుల విలువ మీకు తెలియదు. మిమ్మల్ని చదివించడం కోసం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మీకు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు తర్వాత అర్థం అవుతుంది. అరే నేను కష్టపడి చదివించిన తండ్రి రా చచ్చిపోయాడు రమ్మంటే వాళ్ళ అన్న సమాధానం, నాతో చెప్పిన సమాధానం ఏంటంటే ఇప్పుడు సెలవు మాకు ఎవరండి రానా కావద్దు మీ కార్యక్రమం తీసుకున్నారు. అదే అండి ఈ రోజుల్లో కొడుకుంటా ధర్మం. టాబ్లెట్స్ కానీ కాఫీ కానీ టిఫిన్ ఇచ్చి ఎవరు కూర్చున్నేస్తారు ఈ రోజుల్లో. ఒకేసారి 2,25,00,000 ఎందుకు ఇచ్చారో ఊహించండి. రమ్మని ఏడ్చుకోవాలంటే మన నర్సీపట్నం రెసిడెన్స్ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మీడియట్ స్థాయికి పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది. కిట్ ఒక్కొక్క కిట్ 3,000 రూపాయలు ఖరీదు. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి ఫ్రీగా ఇస్తున్నారు. ఫస్ట్ పెంచుకొస్తుంది సార్.